నాయకత్వము ఆదేశాల క్రమము మేము గత 33 రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నాము. మరి 20 తారీఖు 26 తారీఖులలో 48 గంటల పాటు మహాధర్నాను కూడా ఈ యొక్క ఆర్డీఓ ఆఫీస్ ముందు నిర్వహిస్తున్నాము. మరి ఈ యొక్క కార్యక్రమం లోపల నిన్నటి నుంచి మేము ఇక్కడే వంట వార్పు చేసుకొని తినడం జరిగింది. అదేవిధంగా రాత్రిపూట కూడా ఇక్కడే మరి వంట వండుకొని తిని ఇక్కడే పడుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా వంట వార్పు చేసుకుంటున్నాము, అలాగే ఈరోజు కూడా రాత్రి ఇక్కడే ఉంటాము. అంతేకాకుండా ప్రభుత్వం మాకు గత 23 నెలల నుంచి మమ్మల్ని మరి పట్టించుకోవడం లేదు. మరి మా 3 డిమాండ్లు, ఒకటి ప్రతి ఒక్క విఆర్ఏకు పే స్కేల్ ఇవ్వడము, అదేవిధంగా 50 సంవత్సరాలు నిండినటువంటి వారసులకు ఉద్యోగాలు కల్పించడము, అదేవిధంగా అర్హత కలిగినటువంటి ప్రతి విఆర్ఏకు ప్రమోషన్ ఇవ్వడము, ఈ 3 డిమాండ్లు నెరవేరేంతాక మా సమ్మె కొనసాగుతుంది. అంతేకాకుండా మేము ఢిల్లీ లోపల రైతులు ఏ విధంగా గుడారాలు వేసుకొని సమ్మె చేయడం జరిగిందో అదేవిధంగా ఇక్కడ కూడా మా యొక్క కుటుంబ సభ్యులతోటి మా 3 డిమాండ్లు నెరవేరేంత వరకు కూడా ఇక్కడనే గుడారాలు వేసుకొని ఎన్ని రోజులైనా మంచిదే ఈ యొక్క 3 డిమాండ్లు నెరవేర్చుకునే వరకు ఇక్కడే ఉండి సమ్మెను కొనసాగిస్తాము. అయ్యా కేసీఆర్ సారు, మేము గత 33 రోజుల నుంచి మేము సమ్మె కొనసాగిస్తున్నాము. మా 10,500 జీతంతో మాకు కుటుంబ పోషణ చాలా భారమవుతుంది. అంతేకాకుండా పాఠశాలల్లో మా పిల్లలు చదువుకుంటే మరి ఆ ఫీజులు కట్టడం లేదని చెప్పేసి మా పిల్లల్ని మరి ఇంటికి పంపిస్తున్నారు, ఎగ్జామ్స్ రాయనివ్వడం లేదు. కాబట్టి మా యొక్క దీనుల యొక్క గాథల్ని మీరు అర్థం చేసుకొని ఇకనైనా స్పందించి అతి తొందరగా మాకు ఈ యొక్క పే స్కేలు, 50 సంవత్సరాలైనటువంటి వారసులకు ఉద్యోగాలు, అదేవిధంగా అర్హత కలిగినటువంటి మరి బిఆర్ఏలందరికీ కూడా ప్రమోషన్లు కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మిమ్మల్ని. మరి మీరు గత 23 నెలల క్రితం ఇచ్చినటువంటి హామీలే, అంతేకాకుండా అసెంబ్లీ సాక్షిగా
మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట ఒక చట్టంగా భావిస్తారు అసెంబ్లీ లోపల. కాబట్టి ఆ యొక్క మీరు ఇచ్చేటువంటి హామీలను మరి జీవోలు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని చెప్పేసి మేము ఈ యొక్క జగిత్యాల జిల్లా తరఫున మేము కోరుకుంటున్నాం.